సినిమాలో అంటే అన్స్టాపుల్ ప్రభాస్ వస్తున్నాను అదే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రభాస్ గారు ఎక్కువ మాట్లాడరు, పాలయ్య గారు ఏమో ఎక్కువ మాట్లాడపోతే ఊరుకోరు. సో అక్కడ క్లాస్ ఇటు మాస్ కింద ఉంది, మా ఊడు ఎంత మాస్ అయినా బయట క్లాసే, దే స్క్యూడ్ బాయ్, ఎక్కువ మాట్లాడబాపు. అన్నట్టు ఎంత ఇబ్బంది పెడతాడా అని చెప్పి మాకు బాధగా ఉందన్న, ఎందుకంటే పెళ్లి కోసం కదా బాగా ఇబ్బంది పెడతారా అని కదా. కదా ఒకటి పెళ్లి కోసం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందని ఖచ్చితంగా నమ్ముదని బాలయ్య వాళ్ళ చెప్పకపోతే బాలయ్య ఊరుకోడు, బాలయ్యని కాదని మా ఊడేం మాట్లాడటం. సో గోపి చెంది గారు బాలయ్య కలిసి ఖచ్చితంగా పెళ్లి కోసం చెప్పిస్తాడు అన్న నమ్మకం అయితే మాకు ఉంది. ఒక గేమ్లో గోపిచంద్ పేరు మీద ఎగ్జాక్ట్ అది మా ఓడికి ఆత్మీయుడైనా బంధువైనా ఎవరైనా గోపిచంద్ అన్న మంచి స్నేహితుడు. అంటే మనోడు దేని మీద వేసాడో తెలియదు కానీ మాసలు అనుకుని ఉంటాడు గోపిచంద్ అదే పడాలని చెప్పి. సో గోపిచంద్ మీద వేసాడు కాబట్టి గోపిచంద్ వచ్చాడు. బట్ అది అదేంటంటారు కోయిన్సిడెన్స్ అది. ఎందుకంటే బాలయ్య దీన్ని ఇష్టం దేని మీద ఏమంటాడు, బట్ మా ఓడి గురి ఎక్కువ కదా, గురి చూసే కట్ట కొడతారు ఎవరినైనా సరే. గురి చూసింది మా వాడు కదా, మా వాడికి గురి తప్పడు అసలు గోపిచంద్రని కొడతాను, గోపిచంద్రని కొట్టాడు వచ్చాడు అన్న. ఫ్యాన్స్ తో కూడా చాలా ఫన్నీగా అదే అన్న. ఏంటంటే ప్రభాస్ అనేది వ్యక్తి ప్యాన్ ఇండియా స్టార్ అని మనం అనుకుంటాం కానీ ఆయన మాత్రం ఎప్పుడు మనలో తిరిగి ఒక మనిషిలాగా ఉంటాడు. చాలా సింపుల్ సిటీ, అంత అంత స్టార్ అయ్యి అంత సింపుల్ సిటీ ఉండడం హ్యాండ్స్ అప్ ఎవరు ఉండరు. కొత్త రెండు సినిమాలు హిట్ అయితేనే ఈ అంటున్నారు. సో అలాంటి వాడు ప్యాన్ ఇండియా స్టారే ఒక 18,000 కోట్లు 18,000 కోట్లు కలెక్ట్ చేసిన ఒక బాహుబలి లాంటి పెద్ద స్టార్ అయ్యాడు. అలాంటి వాడైనా సరే ఎంత సింపుల్గా ఉంటాడన్న, ఎవరు వచ్చినా అందరూ నవ్వుతూ పలకరిస్తాడు. మాట్లాడినప్పుడు కానీ రే ఏం మాట్లాడుతున్నాడు అల్లి అని చాలా సింపుల్గా మాట్లాడతాడు. సో అది నాకు బాగా నచ్చింది. ఆయనలో నచ్చింది గొప్పమైన ఒకటి, ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, అందరి హీరో ఫ్యాన్స్ ఉంటుంది, మా ప్రభాస్ మాత్రమే ఉన్నారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా చాలా హ్యాపీగా ఫీల్. అన్స్టాపుల్ ఎపిసోడ్ కోసం ఈగ్రేది వెయిటింగ్ అన్నారు చేయబాలి.